మనోహర్ ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల స్థితిగతులపై 2 రోజుల పాటు అధ్యయనం చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కడప జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన నాదెండ్ల మనోహర్‌కు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసిపిలేటి హరిప్రసాద్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎయిర్‌పోర్ట్ లో నాదెండ్ల మీడియా తో మాట్లాడుతూ 3 నెలల్లో అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన సీఎం హామీ ఏడాది అవుతున్నా నెరవేరలేదని విమర్శించారు. జనసేన మొదటి రోజు నుంచి నిర్వాసితుల పక్షాన పోరాడుతోందని నాదెండ్ల తెలిపారు. నవంబర్ 18 19 రాత్రి జరిగిన సంఘటన తెలుసుకుని 21వ తారీఖు నుంచి మేము ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించాం. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మొదటి వారంలో వచ్చి కనీసం 25 అడుగుల దూరంలో ప్రజల్ని రోప్ పార్టీలు పెట్టుకొని ఆయన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి 3 నెలల లోపే మీ అందరికి ఇల్లు కట్టిస్తాం, ఇంటి తాళాలు నేనే స్వయంగా మీకు అందిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. 12,500 రూపాయలు నష్టపరిహారంగా హెక్టార్కి మేము ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆయన ఒక మాట చెప్పారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరం, యువతకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి యువతకు 10 రోజుల్లోనే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ రోజుకి సంవత్సరం దాటబోతోంది, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవు. ఈ రోజుకి కూడా పాపం సామాన్యులు చిన్న చిన్న రైతులు కుటుంబాలకి దూరం అయిపోయి